తనపైన తన కుటుంబంపైన అసత్యాలను ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ న్యాయ పోరాటం చేస్తున్నారు. తన పిన్ని కంఠం లేని ఉమామహేశ్వరి అనారోగ్య సమస్యలతో బలవన్మరణానికి పాల్పడిన విషయంలో వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జి దేవేందర్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారని లోకేష్ తన న్యాయవాది డి కోటేశ్వరరావు ద్వారా నోటీసులు పంపారు. ఇదే క్రమంలో తనపైన తన కుటుంబంపైన ఎమ్మెల్సీ పోతుల సునీత చేసిన తప్పుడు వ్యాఖ్యలపై లోకేష్ మంగళగిరి కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ఈ కేసుల్లో వాంగ్మూలం నమోదు నిమిత్తం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి అడిషనల్ మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యేందుకు ఉండవల్లిలోని తన నివాసం నుండి బయలుదేరారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ నియోజకవర్గ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ వద్ద టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో లోకేష్కి స్వాగతం పలికాయి. పార్టీ నేతలకు అభివాదం చేసుకుంటూ లోకేష్ కోర్టు ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆ రోడ్డు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోయింది. మీరందరూ కొంచెం బయట వచ్చుకోవాలి. ఏమనుకోవాలి సార్? కొంచెం గ్యాప్ ఇవ్వరా ప్లీజ్, ప్లీజ్ కొంచెం గ్యాప్ ఇవ్వాలి సార్. మీరు మనందరం ఆగిపోతాం ఇంకా బాబు సైడే అమ్మా. అయిపోయిందమ్మా ప్లీజ్.